ఈరోజు మన కిచెన్లోకి ఒక కొత్త ఐటెం తీసుకొచ్చానండి. అదే ఎల్జీ డిష్ వాషర్, అంటే గిన్నెలు కడిగే మిషన్ అన్నమాట. ఇది ఎలా ఆపరేట్ చేయాలి అనేది ఇన్స్టాలేషన్ కోసం వచ్చిన అబ్బాయి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. డిష్ వాషర్ కొనాలనుకునే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని నేను షేర్ చేస్తున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన పంట మన వంట అండ్ బ్లాగ్స్. मन की डिश वाशर लो मिशन पावर आने मन की किंद पैन लोड एपड़े मन अरेजेसो मिशन आटो लो बेटेसी స్టార్ట్ నొక్కగానే బై డిఫాల్ట్ 3 అవర్స్ 28 మినిట్స్ తీసుకుంటుంది. ఆటో అంటే ఎంత లోడ్ని బట్టి ఎంత వాటర్ లో తీసుకోవాలనేది ఆటోలో బై డిఫాల్ట్ అయిపోతుంది. ఆటోలో ఆటోమేటిక్ గా అయిపోతుంది. ఇది పవర్ బటనా? పవర్ బటన్. ఇది స్టార్ట్ బటన్ ఇక్కడ ఉంది. మనం పవర్ నొక్కాక ప్రోగ్రామ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏది పెట్టుకుంటున్నారో ఇక్కడ నుండి ఇక్కడ వరకు సైకిల్స్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు అడిషనల్ సెట్టింగ్స్. ఇన్ కేస్ మీకు ఇందులో మనకి ఆటోలో గాని దీంట్లో గాని వాషింగ్ క్వాలిటీ సాటిస్ఫై కాకపోతే ఎక్స్ట్రా ఫంక్షన్స్ యాడ్ చేసుకోవచ్చుంది. వాషింగ్ క్వాలిటీ బెటర్ రావడానికి మనకి డైలీ ఆటో పెట్టేసి స్టార్ట్ నొక్కితే ఆటోమేటిక్ గా మనకి వాష్ అయిపోతుంది. ఎంత వాటర్ కి ఎంత లెవెల్ తీసుకోవాలో ఆటోమేటికల్లీ అయిపోతుంది. ఇన్ కేస్ ఇవి వచ్చేసి మీకు స్టీమ్ సైకిల్ మేడం, ఈ మూడు, ఒకటి రెండు మూడు, ఏంటిది ఇంటెన్సివ్ డెలికేట్ రిఫ్రెష్, ఈ మూడు స్టీమ్ సైకిల్స్. ఇందులో స్టీమ్ వస్తూ వాష్ అవుతాయి మేడం. ఇంటెన్సివ్ లో ఎందుకంటే ఈ అవర్ తీసుకుంటుంది 3 అవర్స్ 13 మినిట్స్. ఎందుకంటే ఇంటెన్సివ్ మురికి ఎక్కువగా అంటే ఆయిల్ జిడ్డుకు సంబంధించిన బౌల్స్ కానీ ఏమైనా కర్రీకి సంబంధించిన అన్నినవి కానీ ఇంటెన్సివ్ లో పెట్టి వాష్ చేస్తాం. వాషింగ్ క్వాలిటీ బెటర్ వస్తుంది. ఆటోలో కూడా వాష్ అవుతుంది, కాకపోతే ఇంట్లో స్టీమ్ తో వాష్ కావాలనుకుంటే ఇందులో పెట్టి వాష్ చేసుకోవచ్చు. ఇది డెలికేట్. డెలికేట్ లో అంటే మనకి మైక్రో బౌల్స్ ఇలాంటి టప్పర్ వేర్ కి సంబంధించిన ఏవైతే ఉంటాయో అందులో డెలికేట్ వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు డెలికేట్ అంటే ప్యాన్స్ కూడా వస్తాయి, నీళ్ళ ప్యాన్స్ వస్తాయి. కాకపోతే దాంట్లో మనకి అల్యూమినియం మాత్రం పెట్టుకోకూడదు, స్టీమ్ వస్తుంది కదా, వేడి వాటర్ వాష్ చేస్తుంది కాబట్టి మనకి బ్లాక్ అయిపోతుంది. అందుకే మనము డెలికేట్ లో పెట్టేసి గ్లాస్ కి సంబంధించిన లైట్ గా సన్నటివి పల్చటివి గ్లాసెస్ పెట్టుకోకూడదు. మైక్రోకి మీకు మైక్రోవేవ్ లో యూజ్ చేసే గ్లాసెస్, మైక్రో బాల్స్ ఉంటాయి కదా, అలాంటివి యూజ్ చేస్తే మీకు మంచి వాషింగ్ అవుతుంది, అందులో గ్లాసెస్ కూడా పగలవు. అందుకే డెలికేట్స్ యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి రిఫ్రెష్. ఆల్రెడీ వాష్ చేసిన బౌల్స్ మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకోవాలి, జస్ట్ ఓన్లీ రిన్స్ చేసుకోవాలనుకుంటే, రిఫ్రెష్ చేసుకోవాలనుకుంటే రిఫ్రెష్ పెట్టి స్టార్ట్ నొక్కండి. 1 అవర్ 16 మినిట్స్ లో రిఫ్రెష్ చేయింగ్ అయిపోతుంది. ఓకే, ఒక్క నిమిషం. పింగాణి ఉంటే మనకు ఆటోలో రన్ అవుతుంది? పింగాణి అవుతాయి మేడం పింగాణి. అందులో మనకి ఆటోలో హెవీ వాటర్ తో వాష్ కాదు, అంటే మన హీట్ వాటర్ తో వాష్ కాదు, మళ్ళీ అంత స్టీమ్ వచ్చే అంత ఉంటుంది పింగాణి వాష్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి ఈకో. ఎకనామికల్ గా ఇది వాష్ అవుతుంది ఆటోకి కంపేర్ టు ఈక్వల్ ఎకో. ఎకోలో వచ్చేసి దీంట్లో కన్జ్యూమ్ ఆఫ్ వాటర్, కన్జ్యూమ్ ఆఫ్ టెంపరేచర్, కన్జ్యూమ్ ఆఫ్ బై డిఫాల్ట్ తీసేసుకుంటుంది మేడం ఎకోలో. ఇదైనా బై డిఫాల్ట్ మిషన్ పవర్ ఆఫ్ చేసి పవర్ ఆన్ చేస్తే ఫస్ట్ మీకు ఇదే చూపిస్తుంది. అవసరం లేదు అనుకుంటే ఆటో పెట్టేసి స్టార్ట్ నొక్కొచ్చు అలా. ఇది వచ్చేసి టర్బో వాష్ మేడం. మనకి టర్బో వాష్ లో 1 అవర్ 40 మినిట్స్ తీసుకుంటుంది. ఆటోలో వచ్చేసి ఓన్లీ గంజులు అలాంటివి కరివి ఉంటే బౌల్స్ ఉంటేనే మాత్రమే యూజ్ చేయొచ్చు. లేదు ప్లేట్స్ అండ్ బౌల్స్ కి అంత 3 అవర్స్ అవసరం లేదనుకుంటే టర్బో వాష్ పెట్టి స్టార్ట్ నొక్కొచ్చు. 1 అవర్ 40 మినిట్స్ లో వాష్ అవుతుంది. తొందరగా వాషింగ్ కావాలనుకుంటే టర్బో వాష్ బాగా వస్తుంది. అంటే వాటర్ స్ప్రేయింగ్ స్పీడ్ ఉంటుందా? స్ప్రేయింగ్ హెవీ స్ప్రే అవుతుంది మీకు టర్బోలో. వాషింగ్ క్వాలిటీ బెటర్ వస్తుంది ఈక్వల్ టు కంపేర్ టు వాషింగ్ మిషన్ లాగానే. దీనికి టర్బో అనేది ఆప్షన్ తొందరగా వాష్కోవాలి. ఇది వచ్చేసి దీన్ని ఇంకా కొంచెం టైం కూడా తగ్గించుకోవచ్చు మేడం. ఎలా అంటే 1 అవర్ 40 మినిట్స్ ఉంది కదా, ఇంకా దాన్ని టర్బోని ఎక్స్ప్రెస్ వాష్ కావాలనుకుంటే దీన్ని నొక్కి పట్టుకోండి, 20 మినిట్స్ తగ్గింది ఈ టర్బోలోనే. వేరే దాంట్లో తగ్గించుకోవడానికి ఆప్షన్ లేదు. ఓన్లీ టర్బోనే ఇంకా ఎక్స్ట్రా వాష్ తొందరగా వాష్ కావాలనుకుంటే 20 మినిట్స్ లో తగ్గిస్తుంది, లెస్ అవుతుంది. ఓకేనా? ఇవి డౌన్లోడ్ సైకిల్ మేడం. మనకి డౌన్లోడ్ సైకిల్స్ అంటే ఈ సైకిల్స్ వరకే ఇచ్చాడు ఇక్కడ స్పేస్ లేక. ఇంకా ఎక్స్ట్రా సైకిల్స్ కావాలనుకుంటే ఇక్కడ ఒక థింక్యూ అనే యాప్ ఉంటుంది, ఎల్జీ థింక్యూ అనే యాప్. అది డైరెక్ట్ ఎల్జీ వెబ్సైట్లో ఉంటుంది. ఆ థింక్యూ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఈ సైకిల్స్తో పాటు ఎక్స్ట్రా సైకిల్స్ కూడా మీరు ఫంక్షన్స్ యాక్టివేట్ చేసుకొని ఆపరేట్ చేసుకోవచ్చు మొబైల్లో. ఓకేనా? అది డౌన్లోడ్ సైకిల్స్. ఇప్పుడు మీకు ఆటోలో పెట్టేసి
ఈ సైకిల్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఒక ఆటోలో పెట్టుకున్నారు, డ్యూయల్ జోన్ యాక్టివేట్ చేశారు కింద పైన లోడ్. ఈ లోడ్ లో ఆఫ్ లోడ్ అప్ లోడ్, కింది లోడ్ పై లోడ్. మీకు ఏ లోడ్ వాష్ కావాలనుకుంటే ఆ వాటర్ ఆ స్ప్రే మోటార్ పనిచేస్తుంది, అంటే వాటర్ కన్స్యూమ్ తక్కువ అవుతుంది అన్నమాట. లేదు పై లోడే కావాలనుకుంటేనేమో పై లోడ్ వాష్ అవుతుంది. ఇక్కడ మీకు సింబల్ చూపిస్తుంది. అలా అదేంటి, మనం ఒక పైనే పెట్టుకొని మనం వాష్ చేసుకోవాలనుకుంటే వాటర్ కన్స్యూమ్ లో మీకు తక్కువ వాషింగ్, రెండు స్ప్రేలు వేస్ట్ అవుతుంది కదా. కింద పైన ఒక లోడ్ పెట్టుకొని కింద కూడా పెట్టకుండా ఆ స్ప్రేయింగ్ వాటర్ వేస్ట్ అయిపోతుంది అన్నట్టుగా లోడ్ అనేది అడ్జస్ట్ చేసుకొని వాటర్ స్పిన్ మోటార్ పనిచేసేలాగా పెట్టుకోవచ్చు అన్నమాట. అక్కడ రెండు బటన్స్ అక్కడే ఉంటాయి, ఇక్కడే ఉంటుంది, దీన్నే ప్రెస్ చేయండి 2 times. ఓకేనా? ఎట్లా తెలుస్తుంది అప్లోడ్ అని? ఇక్కడ ఉంది మేడం, సింబల్ చూపిస్తుంది కదా. ఇలా ఉంటే పైన ట్రైన్ ఉన్నాయో వాష్ అవుతాయి, కింద మార్క్ కింద ఉంటే కింద ట్రైన్. ఇది వచ్చేసి ఎనర్జీ సేవర్, ఎనర్జీ సేవ్ యాక్టివేట్ కాదు ఎందుకంటే బై డిఫాల్ట్ ఎనర్జీ సేవ్ యాక్టివేట్ అయింది. స్టీమ్ ఇందులో ఇందులో లేదు కదా స్టీమ్, ఆటోలో స్టీమ్ కావాలంటే స్టీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వాష్ చేస్తూ మళ్ళీ స్టీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చా? మనకి వాష్ కి పెట్టాక ఆటోలో పెట్టి స్టార్ట్ నొక్కే ముందు చేసే ఫంక్షన్స్ ఇవి, అడిషనల్ ముందే యాడ్ చేసుకున్న తర్వాత కదా స్టార్ట్ నొక్కేది. ఈ సైకిల్స్ నాకు ఎక్స్ట్రా కావాలి అనుకుంటే ఆటోలో యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఆటోలో నాకు యాడ్ అవ్వాలంటే స్టీమ్ కావాలి ఆటోలో కూడా నాకు. ఇందులో మాత్రమే ఉంది స్టీమ్, ఆటోలో నాకు స్టీమ్ కావాలంటే స్టీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. హై టెంపరేచర్ తో వాటర్ వాష్ కావాలనుకుంటే హై టెంపరేచర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో హై టెంపర్ ఉండదు ఎందుకంటే మనకి నార్మల్ బేసిక్ 40 degrees వాటర్ తోనే వాష్ అవుతుంది. ఇందులో స్టీమ్ వచ్చేంత హీట్ వాటర్ జనరేట్ అవుతుంది కాబట్టి హై వాటర్ మనకి బాయిల్డ్ వాటర్ స్టీమ్ తో వస్తుంది కాబట్టి డ్యూరేషన్ టైం కూడా ఎక్స్ట్రా వస్తుంది మేడం మనకి. ఇప్పుడు ఆటోలో సెలెక్ట్ చేసుకున్నప్పుడే మనం స్టీమ్ ఇవి కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటికి అవసరం ఇది ఇందులో అన్నీ ఉంటాయి, అందులోనే ఉంటాయి. మీకు ఎందుకంటే ఎప్పుడైనా అవసరం పడతాయని చెప్తున్నాను, ఆటోలో కావాలనుకుంటే అడిషనల్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎక్స్ట్రా డ్రై, బై డిఫాల్ట్ ఎక్స్ట్రా డ్రై యాక్టివేట్ అయి ఉంటుంది. ఎక్స్ట్రా డ్రై అంటే మనకి మాయిశ్చర్ రిలీజ్ అవుతుంది మన స్టీమ్ తర్వాత. ఆ మాయిశ్చర్ అనేది వాటర్ బబుల్స్ నార్మల్ గా ప్లేస్ మీద పట్టుకుంటుంది, అది వెళ్ళిపోవాలంటే బేసిక్ గా ఇలా ఓపెన్ చేసి పెట్టుకోండి ఆఫ్టర్ క్లియర్ వాషింగ్ అయిపోయిన తర్వాత. ఇందులో స్టీమ్ వెళ్ళిపోయినా కూడా ఎవాపరేట్ అయ్యాలి, మాయిశ్చర్ ఎవాపరేట్ అవుతుంది. అందులో మీకు ఎక్స్ట్రా డ్రైయింగ్ అనేది యాక్టివేట్ అయి ఉంటుంది కాబట్టి ఆ హీట్ అనేది క్లోజింగ్ అయిపోతుంది. అందులో మాయిశ్చర్ వెళ్ళిపోవడం వల్ల ఈజీగా మీకు డ్రైయింగ్ ఆప్షన్ అట్లా. ఇది టైం డిలే, మీరు ఎప్పుడన్నా ఇదే ఆటోలో పెట్టుకొని పెట్టేసుకొని టైం డిలే అవర్స్ ఇలా సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ నొక్కితే 4 hours తర్వాత స్టార్ట్ అవ్వడం కానీ, అంటే మీరు ఒక 8-10 o'clock వాష్ స్టార్ట్ కావాలి అంటే 7 o'clock కి పెట్టుకున్నారు ఇట్లా అవర్స్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ నొక్కితే 10 to 3 hours వాష్ అవుతుంది. అప్పటికి మీకు మార్నింగ్ తీసేసుకొని ప్లేట్స్ అరేంజ్ చేసుకోవచ్చు. అలా మీకు అవర్స్ టైం డిలే సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ మనకి దానికున్నట్టు టైం డిలే దీని కూడా ఉంటుంది, ఇట్లా అవర్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు తర్వాత స్టార్ట్ కావాలనుకుంటే. మనం మరి అట్లా పెట్టుకున్నాక అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ అవర్స్ ఆఫ్ అయిపోతుంది, మిషన్ కూడా ఆఫ్ అయిపోతుంది, ది ఎండ్ అని వస్తుంది, స్విచ్ ఆఫ్ చేసినట్టే అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం మనం స్టార్ట్ చేసుకున్నప్పుడు అది రాదు, మనం సెట్ చేసుకుంటే వస్తుంది. ఒకవేళ మీరు స్టార్ట్ నొక్కారు, ఆటో పెట్టారు, ఆటో పెట్టేసి స్టార్ట్ నొక్కారు, ప్రోగ్రామ్ ఒక 2-5 minutes వాష్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ వద్దు తొందరగా టర్బో వాష్ సెలెక్ట్ చేసుకుంటా అంటే ఈ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేయాలి, డైరెక్ట్ పవర్ ఆఫ్ పవర్ ఆన్ చేయొద్దు. క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే స్టార్ట్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి, క్యాన్సిల్ అయిపోయింది ప్రోగ్రామ్, క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీజనరేట్ రీప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. పవర్ ఆన్ చేసి స్టార్ట్ నొక్కండి, ఆటో పెట్టచ్చు. ప్లస్ అయితే ఇంకోటి కింద మీకు దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే 18 minutes ఓన్లీ రిన్స్ అవుతుంది మేడం. రీఫ్రెష్కి 1 hour అలా టైం ఎందుకు అనుకుంటే ఓన్లీ రీఫ్రెష్కి 18 minutes రిన్స్ కావాలనుకుంటే కొన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకొని రిన్స్ అవుతుంది. అంటే కడిగినవి బయట ఉన్నప్పుడు దుమ్ము పట్టినప్పుడు మళ్ళీ రీఫ్రెష్కి అది మనం యూజ్ చేస్తాం. ఇంకొకటి వచ్చేసి మెషిన్ క్లీన్ ఉంది ఇంటెన్సివ్ కింద, దీన్ని లాంగ్ ప్రెస్, ఏవైతే కింది ఆప్షన్లు ఉన్నాయన్నీ లాంగ్ ప్రెస్ చేయాలి మేడం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సెలెక్షన్ ట్యాప్ కింద, అంటే ఇదా కింద ఆప్షన్ ఇంటెన్సివ్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే అది వస్తుంది ప్రోగ్రామ్.
ఇప్పుడు ఈ ఇక్కడ ఇక్కడ కదా ప్రెస్ చేయాలి దేన్ని పెట్టాలి ఇప్పుడు ఇది ఉంది అనుకోండి దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే కింద ఆప్షన్ ఓపెన్ అవుతది ఒకసారి మీరు ఇంటెన్సివ్ పెట్టండి ఈ పవర్ ఆన్ చేసిన తర్వాత పెట్టాలి కదా ప్రోగ్రామ్ పెట్టారు వదిలేండి ఇంటెన్సివ్ సెలెక్ట్ అయ్యింది దాని కింది ప్రోగ్రామ్ కావాలంటే నొక్కి పట్టుకోండి దాన్ని మళ్ళీ ఓకే ఇప్పుడు పైది ఓపెన్ అయింది ఇప్పుడు నొక్కి పట్టుకుంటే ఇప్పుడు చేంజ్ అయ్యింది 1 అవర్ 23 మినిట్స్ కింది సెలెక్ట్ ఓ చేంజ్ అయినట్టు ఇక్కడ వస్తే ముందుకు కవర్స్ అనేది చేంజ్ అయ్యిందంటే కింది సెలెక్ట్ అయ్యిందని అర్థం ఓకే ఒకసారి ఆపేయండి మళ్ళీ చూద్దాం ఆపేయడం అంటే కూడా ఇదేనా అదే అదే పవర్ ఆఫ్ పవర్ అన్న అదే కదా అది ఫస్ట్ సెలెక్ట్ అయ్యింది ప్రతిదీ అంతే ఓకేనా మళ్ళీ మనకి ఇందులో చైల్డ్ లాక్ కావాలనుకుంటే ఇది నొక్కి రెండు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి చైల్డ్ లాక్ పడుతుంది ఎవరైనా చిన్నపిల్లలు వచ్చి టచ్ చేయడం కానీ ప్రోగ్రామ్ చేంజ్ చేయడం కానీ లాక్ వేసుకోవడం ప్యానెల్కి మాత్రమే లాక్ మళ్ళీ తను వెళ్ళిపోయాక లాక్ అన్లాక్ చేసుకున్నాకనే ప్రోగ్రామ్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది మళ్ళీ ఆ లాక్లో పెట్టి ప్రోగ్రామ్ చేంజ్ చేసుకుంటా అంటే మాత్రం చేంజ్ కాదు మళ్ళీ అన్లాక్ చేయాలంటే మళ్ళీ దీన్ని నొక్కి పట్టుకోవాలి ఇది ఇది ఆఫ్ లోడ్ ఉన్న ఎనర్జీ సేవర్ కింద ఆప్షన్ కంట్రోల్ లాక్ అని ఉంది కదా రెండు లాక్ ప్రెస్ చేసుకుంటే ఇప్పుడు జనరల్ గా రోజు నేను మేమిద్దరమే ఉంటాం కాబట్టి ఇది ఫుల్ అయినాక నేను ఆన్ చేస్తాను అప్పుడు ఎలా పెట్టుకోవాలి రెగ్యులర్ గా ఎలా పెట్టుకోవాలి ఏం చేస్తారు మిషన్ పవర్ ఆన్ చేస్తారు ఫ్రీ వాషింగ్ మిషన్ పవర్ ఆన్ చేసేసి ఎన్ని బాగేశారు అనుకోండి జిడ్డు అలాంటివి ఉంటే ఆటోమేటిక్ స్టార్ట్ నొక్కండి లేదు సింపుల్ గా ప్లేట్స్ అండ్ బౌల్స్ వేసుకున్నారు అనుకోండి టర్బో పెట్టేసి స్టార్ట్ నొక్కండి అంతే ఒకటి సింపుల్ ప్రోగ్రామ్ పవర్ ఆన్ ప్రోగ్రామ్ సెలెక్ట్ స్టార్ట్ ఏదైతే అనుకుంటారు పవర్ ఆన్ ఇంకో ఏదైనా ప్రోగ్రామ్ సెలెక్ట్ స్టార్ట్ ఇప్పుడు ఆటోలో హాట్ వాటర్ రాదు ఈ టర్బోలో హాట్ వాటర్ వస్తుంది అవును ఎంత టెంపరేచర్ వరకు వస్తుంది 40 నుంచి 90 డిగ్రీస్ వరకు వస్తుంది అది ఎట్లా తెలుస్తుంది మనకు బై డిఫాల్ట్ అదే తీసేసుకుంటాం ఆ లోడ్ ని బట్టి తీసుకుంటుందా మనకి ఎక్స్ట్రా హాట్ కావాలనుకోండి స్టీమ్ గా ఎక్స్ట్రా అది ఆటోలో కావాలంటే ఇట్లా సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ నొక్కాలి ఇప్పుడు ఒక నిమిషం ఇది పవర్ ఆన్ చేశాను టర్బో ఇది ఇదా ఇదా ఇది ఇదే డిఫాల్ట్ ఉంటుంది కదా బై డిఫాల్ట్ వస్తుంది మిషన్ ఆన్ చేయగానే డిఫాల్ట్ ఉంటుంది ప్రోగ్రామ్ చేంజ్ చేసుకోవాలంటే స్టార్ట్ ఒక్క నిమిషం ఇప్పుడు పవర్ ఆన్ చేశాను కదా నేను ఆటో పెట్టకుండా ఇది డిఫాల్ట్ ఉంది కదా స్టార్ట్ చేస్తే సరిపోతుంది సరిపోతుంది ఆటో మీకు ఆటోనే ఎందుకంటే మిషన్ స్టార్ట్ చేయగానే ఏదో ఒక సైకిల్ మీద చూపిస్తారు అది ఈకో మీద చూపిస్తారు ఇది పెట్టుకోండి అని అర్థం నాకు అది వద్దు నేను ఇది పెట్టుకుంటా అంటే ఆటో మీద పెట్టేసి స్టార్ట్ ఇప్పుడు ఈ రెండుకి డిఫరెన్స్ ఏంటి అదే చెప్తున్నాను ఆటోకు ఈకోకి వాటర్ కన్జంప్షన్ తక్కువ ఉంటది దేంట్లో మీకు వాటర్ ఇది ఈకోలో ఇది ఎందుకంటే ఆటోలో వచ్చేసి జిడ్డు ఎక్కువ ఉంటే మంచి వాషింగ్ అవుతుంది ఆటోలో బేసింగ్ అంటే మనకి ఆ లోడ్ ను బట్టి ఆటోలో వాష్ అవుతుంది కదా ఈకోలో అంత ఉండదు వాటర్ కన్జంప్షన్ గానీ ఎనర్జీ సేవింగ్ గానీ దానికి యూజ్ అవుతుంది యూటిలైజ్ దానికన్నా బెటర్ ఆటో అని చెప్తున్నా సో ఆటో వద్దు నాకు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు మనం ఆన్ చేయగానే ఈకో వస్తుంది అది వద్దు అనుకున్నప్పుడు టర్బోలో పెట్టేసేసి స్టార్ట్ చేసేసి సరిపోతుంది దీంట్లో ఎక్స్ట్రా అంటే స్టీమ్ హాట్ వాటర్ జిడ్డు బాగున్నాయి అనుకో ఇలా సెలెక్ట్ చేసుకోవాలి ఇది సెలెక్ట్ చేసుకోకుండా ఇది సెలెక్ట్ చేసుకోవాలా డైరెక్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్న దాని మీదనే ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటా దానికి యాడ్ అవుతాను అంతే కదా లేదు డైరెక్ట్ గా ఇక్కడ రావద్దు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా అంటే ఇక్కడ రావాలి వచ్చిన తర్వాత స్టార్ట్ నొక్కాలి స్టార్ట్ నొక్కితే అది అయిపోతే ఆటోమేటిక్ గా ఇవన్నీ అయిపోతాయి మళ్ళీ నెక్స్ట్ నేను ఆన్ చేయాలనుకున్నప్పుడు దీని మీదే ఉంటది దాని మీద ఈ ప్రోగ్రామ్స్ అన్ని వెళ్ళిపోతాయి టర్బో మీద ఉంటది ఈకో మీద వస్తుంది అదే ఈకో మీద వస్తుంది ఓకే మనం చేసుకోవాలనుకున్నప్పుడే అవి ఆన్ ఉంటుంది ఒక్కసారి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక్కసారి చెప్పండి మళ్ళీ మిషన్ పవర్ ఆన్ చేసేసి ఆటో పెడతారు స్టార్ట్ నొక్కుతారు అది డైలీ యూసేజ్ ఆటోలో వచ్చేసి మీకు నార్మల్గా అన్ని రకాల కలిపి వేసుకునేది ఆటో మళ్ళీ మిషన్ పవర్ ఆన్ చేస్తారు ఇంకో ప్రోగ్రామ్ కావాలనుకుంటే ఇంటెన్సివ్ సెలెక్ట్ చేసుకుంటారు స్టార్ట్ నొక్కుతారు ఇది ఇంకో సైకిల్ అది ఇంటెన్సివ్లో మనకి మురికి ఎక్కువగా జిడ్డు మరకలు ఉంటే అది యూజ్ చేస్తారు మళ్ళీ పవర్ ఆఫ్ చేసి మళ్ళీ పవర్ ఆన్ చేసి ఇంకో ప్రోగ్రామ్ కావాలంటే డెల్ కేర్ పెడతారు డెల్ కేర్ పెడతారు స్టార్ట్ నొక్కుతారు
ఇది మళ్ళీ మనకి గ్లాసెస్ టప్పర్ వేర్ మైక్రోకి సంబంధించిన డెలికేట్ యూజ్ అవుతాయి. మళ్ళీ ఇంకో సైకిల్ కావాలంటే మిషన్ పవర్ ఆఫ్ పవర్ ఆన్ చేసేసి రిన్స్ పెడతారు, రిఫ్రెష్ పెడతారు, స్టార్ట్ అవుతారు అది మనకి రిఫ్రెష్ చేసుకోవడానికి. మళ్ళీ మనకు పవర్ ఆఫ్ చేసి పవర్ ఆన్ చేస్తే ఈకో మీద చూపిస్తుంది, డైరెక్ట్ ఈకోనే వాష్ కావాలనుకుంటే ఇది పెట్టేసి స్టార్ట్ నొక్కితే సరిపోతుంది, ఎకనామికల్గా వాష్ అవుతుంది. ఇది కావాలనుకుంటే మళ్ళీ టర్బో వాష్ కావాలనుకుంటే టర్బో వాష్ పెట్టి స్టార్ట్ నొక్కితే మీకు తొందరగా వాష్ కావాలనుకుంటే 1 అవర్ 30 మినిట్స్లో వాష్ అవుతుంది. లేదు సింపుల్గా ఇంకా తగ్గించుకోవాలనుకుంటే 3 సెకండ్ హోల్డ్ చేసి పట్టుకుంటే టర్బో వాష్ని 20 మినిట్స్ తగ్గింది. ఓకేనా? మళ్ళీ పవర్ ఆఫ్ చేసి పవర్ ఆన్ చేస్తే మనకి డౌన్లోడ్ సైకిల్, ఇంకా ఎక్స్ట్రా సైకిల్స్ కావాలనుకుంటే ఫోన్ త్రూ యాప్తో నుండి డైరెక్ట్ సైకిల్స్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు ఆప్షన్స్ చూపిస్తుంది, సెలెక్ట్ చేసుకుని వాచ్ చేసుకోండి. ఇది ప్రెజెంట్ మనకు అవసరం లేదు, ఓన్లీ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే యూజ్ అవుతుంది. ఇది ఇంకా మీకు ఇదే ఆటోలో పెట్టుకొని నాకు ఇది సరిపోతుంది వాషింగ్ పర్లేదు అనుకుంటే సరిపోతుంది, వదిలేయండి. లేదు నాకు వాషింగ్ క్వాలిటీ బెటర్ అవ్వట్లేదు అనుకుంటే ఈ స్టీమ్ కానీ హై టెంపరేచర్ కానీ ఇలాంటివి కావాలంటే ఆటోలో పెట్టి స్టార్ట్ నొక్కవచ్చు. స్టార్ట్ నొక్కే ముందు ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ నొక్కవచ్చు. అదొక వాష్ తర్వాత మీకు తెలుస్తుంది ఎలా ఉంది ఫస్ట్. ఇవన్నీ ఫంక్షన్స్ అవసరం లేదు యాక్చువల్గా, ఎందుకంటే మీకు గుర్తుంటాయని చెప్పాను. మీకు ఎప్పుడన్నా మీకు కావాలనుకుంటే ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని స్టార్ట్ నొక్కితే సరిపోతుంది. ఇందులో ఉన్న సెన్సార్ ఏమవుతుందంటే ఏది ఉన్న సెన్సింగ్ డిటెక్ట్ అవుతుంది. మనం ఏం సెట్ చేసి స్టార్ట్ నొక్కడానికి ఆప్షన్ లేదు, ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ కాబట్టి ఏ ప్రోగ్రామ్ అనుకుంటారో జస్ట్ సింపుల్గా పవర్ ఆఫ్ చేసి స్టార్ట్ ప్రోగ్రామ్ పెట్టుకొని స్టార్ట్ నొక్కితే సరిపోతుంది. ఈ సైకిల్ కూడా ఎక్స్ట్రా ఫంక్షన్స్ అవసరమే లేదు. ఇవి ఇది ఆఫ్ లోడ్, ఇంతకుముందు చెప్పాను కదా అప్లోడ్ డౌన్లోడ్, ఏదైనా లోడ్ ఒకటే ఆటోలో పెట్టుకొని అప్లోడ్ లోడ్ పెట్టుకొని ఒక్క నిమిషం పవర్ ఆన్ చేసి ఆటోలో పెట్టి మనం పైదే వాష్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది ఆటో పెట్టి ఇది ఆన్ చేసుకో, ఇది ఆటో పెట్టి ఒకటి పెట్టుకొని స్టార్ట్ అవుతుంది సరిపోతుంది. తర్వాత ఇంకా ఉన్నాయి కదా ఈ రెండు, ఈ రెండు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఏమవుతుంది, చైల్డ్ లాక్ అవుతుంది అంతే కదా, అంతే మేడం. మనకి ఆ రెండిట్లో అదే యూజ్. ఎలా ఆపరేట్ చేసుకోవాలనేది మీకు తెలిసిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ వీడియోలో డిష్ వాషర్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఎన్ని ట్రేస్ ఉంటాయి, బౌల్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలి, అండ్ ఎలాంటి డిటర్జెంట్స్ వాడాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. అంతవరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.